హాయ్ హలో, వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. ఈ మధ్య ఆహాలో స్ట్రీమింగ్ అవుతూ అలాగే ప్రేక్షకుల ఆదరణ పొందుతూ అందరికీ థ్రిల్ని పంచుతూ అలాగే కామెడీని కూడా షేర్ చేస్తూ ఉన్న సినిమా బాలుగాని టాకీస్. మరి ఆటి మనతో ఉన్నారు, వాళ్ళ సక్సెస్ని అలాగే షూటింగ్కి సంబంధించిన విషయాల్ని వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. డైరెక్టర్, హీరోయిన్ అండ్ హీరో, వెల్కమ్ టు అవర్ షో సార్. థ్యాంక్ యూ. యు ఆర్ ఆల్సో. సినిమా అయితే చాలా బాగుంది, థ్రిల్ అంటే ఒక సగటు ఆడియన్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో అవన్నీ ఉన్నాయి సినిమాలో. ఫస్ట్ మీతో స్టార్ట్ చేద్దాం. మీకు ఏ క్యారెక్టర్ ఇచ్చినా చాలా బాగా చేస్తారన్నమాట. ఇక్కడ మాత్రం ఫుల్ పెద్ద క్యారెక్టర్ పడింది. మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? అంటే ఫస్ట్ స్టోరీ విన్నప్పుడు అసలు నన్నే ఎందుకు పిక్ చేశారు అని చిన్న డౌట్ ఉండింది. సరే, యు గాట్ ఆన్సరా? నన్ను ఎందుకు పిక్ చేశారు అనిపించింది. సార్, ఒకసారి నరేషన్ విన్న తర్వాత ఎస్, ఖచ్చితంగా ఈ కథని ఆడియన్కి మనం చెప్పాలి అని చాలా అనిపించింది. ఎవ్రీడే ఎక్సైట్మెంట్ తోటి పనిచేసాం. సో అదే అంటే ఫైనల్గా అవుట్పుట్ కేమౌట్ వెరీ వెల్. ఓకే, అవుట్పుట్ అయితే మేము చూస్తే అర్థమైపోయింది. మీకు అంటే విజువలైజేషన్లో తనే అని ఎందుకు అనిపించిందండి ఈ క్యారెక్టర్? అంటే బాలు అనే క్యారెక్టర్ రాసుకున్నప్పుడే ఒకరిని దృష్టిలో పెట్టుకుని రాలేదండి. ఆ క్యారెక్టర్ ఎలా ఉండాలి, వాడు ఎలా బిహేవ్ చేయాలి అన్న అనుకున్నప్పుడు మెయిన్ రాయలసీమ యాస ఖచ్చితంగా బాగా పలకాలి, అలాంటి వారైతే బాగుంటుంది సినిమాకి న్యాయం చేయగలరు అనేసి. శివ గురించి ఆల్రెడీ తెలుసు, మనకు ఆ ఊర్లో తిరిగి అబ్బాయిలా ఉండాలి, ఎక్కడి నుంచో పిలిచి తీసుకొచ్చినట్లు యాక్ట్ చేస్తున్నట్టు అలా కాకుండా శివగారాయణ గారు అందరినీ అలానే సెలెక్ట్ చేయడం జరిగింది, అలాంటి వాళ్ళే దొరకడం జరిగింది. ఓకే, మీది ఎలా జరిగింది అంటే మీకు ఎలా వచ్చింది ఛాన్స్? నాది విశ్వనాథ్ గారు ఆడిషన్ పంపించమని రీచ్ అవుట్ అయ్యారు. సో అప్పుడు కర్నూల్లో డోన్ మాండలికం ఆ యాస మాట్లాడాలి అని చెప్పి, సో ఒక ఫస్ట్ ప్రాజెక్ట్ అయింది నా డెబ్యూ ఫిల్మ్. సో అది బాగా ఛాలెంజింగ్ అనిపించింది, ఎగ్జైటింగ్ అనిపించింది. సో ఆడిషన్ ఇచ్చాను, దాని లుక్ టెస్ట్ అయింది. కొంచెం ఎలా ఆడిషన్ ఇచ్చారు ఒకసారి ప్రేక్షకుల కోసం? ఆడిషన్లో ఒక ట్రైలర్లో ఆల్రెడీ ఉంటుంది అంటే సినిమా కూడా చూసాము, మీ ఆడిషన్ మాకు కొంచెం కావాలి. మళ్ళీ బాలుని బిఎఫ్ బాలు అంటుంటారు. సో అమ్మాయి అడుగుతుంది అనమాట ఫస్ట్, నేంటికి ఊర్లో అంత బిఎఫ్ బాలు అని అంటారు అని అంటారు. సో తను రిప్లై ఇస్తాడు అనమాట, బిఎఫ్ బాలు అంటే ఏంటి అని. ఓకే, బాలకృష్ణ గారు ఫ్యాన్స్ అవన్నీ ఎలా వచ్చింది రెస్పాన్స్ అంటే సినిమా చూసిన తర్వాత? అంటే ఎస్పెషల్లీ ఫస్ట్ అయితే బాలయ్యబాబు గారు ఫ్యాన్స్కి థ్యాంక్స్ చెప్పాలండి. ఎందుకంటే మా సినిమాలో స్టార్లు ఎవరు లేరు, మాకు ఒక స్టార్ ట్వీట్ కానీ ఏమీ లేదు. అంటే ఎవరు ఏం చేయాలి, జెన్యున్గా మేము సినిమా తీసాం, ఆహా వాళ్ళు ఎంత ప్రమోషన్ చేయాలో అంతే ప్రమోషన్ చేస్తున్నారు. జెన్యున్గా ఈ సినిమాని బాలయ్య బాబు గారి ఫ్యాన్స్ వాళ్ళ భుజాల మీద వేసుకెళ్ళి ఈవేళకి ఈ రోజుకి కూడా ఈ క్షణానికి వాళ్ళే తీసుకెళ్తున్నారు. వాళ్ళే, మేము ఎవరిని అడగట్లా, జెన్యున్గా వాళ్ళకి సినిమా నచ్చి ట్వీట్లు కానీ అవన్నీ నిజంగా అసలు బాలయ్య బాబు గారి ఫ్యాన్స్కి థ్యాంక్స్ చెప్పాలండి. ఓకే, సినిమా చూసిన వాళ్ళకి ఆఫ్కోర్స్ నాకు కూడా ఒక చిన్న డౌట్ వచ్చిందండి, అంటే మీరు డబ్బింగ్ సెపరేట్ చెప్పించారా లేకపోతే అక్కడే వాయిస్ రికార్డ్ చేశారా అనేది ఒక చిన్న కన్ఫ్యూజన్. నేచురల్ గా ఉండాలని అలా మళ్ళీ చెప్పించారా? లేదండి, యాక్చువల్లీ ఇది సింగ్సాన్ లో షూట్ చేసామండి, అంటే సినిమాకి డబ్బింగ్ లేదు. ఓకే, చాలా మంది కన్ఫ్యూజన్ లో ఉన్నారు కదా, దాని మీద క్లారిటీ వచ్చేసింది. అదేంటంటే ఆంబియన్స్ తో పాటు అది రికార్డ్ అయిపోతుంది. సో మనకి ఇప్పుడు లైవ్ లో అక్కడ ఉన్నట్టు ఆ ఫీలింగ్ కోసము ప్లస్ ఆ యాస పర్ఫెక్ట్ గా రావడానికి మనం అలా షూట్ చేసామండి. మీకు డబ్బింగ్తో అయితే మీకు ఆ డిస్టర్బెన్స్ ఇవి దానికన్నా ఈ ఫీల్ ఉండదు. ఆ మీరు ఇప్పుడు ఒక రియల్నెస్ ఎలా ఫీల్ అవుతున్నారో అది దాని గురించి లైవ్ షూట్లో ఆన్ ద స్పాట్ రికార్డ్, అదే ఫైనల్, అదే డబ్బింగ్ లేకుండా సినిమా షూట్ చేస్తాం. యాక్సెప్టెన్సీ వచ్చిందని అంటే ఇలాంటి ఎంతైనా సినిమా పబ్లిక్ లోకి వెళ్ళాలంటే ప్రొడక్షన్ వాల్యూస్ ఏమైనా తేడా కొడతాయా అని అనిపిస్తుందా మీకు, అలాంటి డౌట్స్ ఏమైనా వచ్చాయా? అంటే మరీ అంత దారుణంగా అట్లా అలా కాకుండా చిన్న చిన్న ఇష్యూస్ అయితే ఉంటాయండి, కొన్ని అక్కడక్కడ కొన్ని డైలాగ్స్ అవి ఉంటాయి కానీ మరి ప్రాబ్లమాటిక్గా అయితే ఉండదని నేను అనుకున్నాను. మీకు అంటే యాజ్ అ డైరెక్టర్ మీ సర్కిల్ లో అందరు చెప్తారు కదా ఈ సినిమా చూడగానే, మీకు ఏం చెప్పారు బేసికల్ గా ఇలా చేయాల్సింది అలా చేయాల్సింది, ఇంకేమైనా సజెషన్స్ వచ్చే? ఎక్స్ట్రీమ్లీ సూపర్ బన్నారా? నాకైతే ఆల్మోస్ట్ 70% ఎక్స్ట్రీమ్లీ సూపర్ బన్నారండి, చాలా బాగా వచ్చిందని చెప్పారు. ఈ చిన్న చిన్న మీరన్నట్టు చిన్న చిన్న డబ్బింగ్ ఇష్యూస్ అన్నారు, వాళ్ళకి రీజన్ చెప్తే ఓహో అలానా అని అప్పుడు అర్థం చేసుకున్నాక అన్నారు. చివరి వరకు అయితే చాలా బాగా ఓవరాల్ అయితే చాలా థ్రిల్ అంటే స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ కలపడం అనేది అవునవును చాలా బాగా అను అందరూ అదే దాని గురించి మాట్లాడుతున్నారు. ఓకే, మీరు చెప్పండి మీ క్యారెక్టర్ గురించి. నా క్యారెక్టర్ పేరు శశి. శశి జనరలీ పల్లెటూరు అమ్మాయిలు అంటే క్లీషేగా మనం ఏమనుకుంటుంటే కొంచెం మెత్తగ్గా ఉంటారేమో అనుకుంటారు, కానీ ఈ అమ్మాయి అలా కాదు, మెత్తగ్గా ఉంటూనే గడుసు అమ్మాయి, చాలా తనకు కావాల్సింది ఖచ్చితంగా అడిగే లాంటి అమ్మాయి అనమాట.
సో బాలుని ఇష్టపడుతుంది. మా బాలు బాలయ్య ఫ్యాన్ అయితే మా శశి బాలు ఫ్యాన్. అది మీ క్యారెక్టర్. ఓకే, రియల్ గా కూడా మీరు అంతేనా అంటే ఇంతకు ముందు చెప్పారు కదా. మీ బాబాయ్ క్యారెక్టర్ చేసిన రఘు కొంచెం గారు సీన్స్ ఎలా ఉండిందండి అంటే షూటింగ్ టైమ్ లో? యాక్చువల్లీ ఐ మీన్ చాలా ఇంపార్టెంట్ రోల్ కదా, చాలా ఇంపార్టెంట్ కీ రోల్ అండి. అసలు అంటే ఇప్పుడు ఎంత ఏజ్ డిఫరెన్స్ ఉంటుంది, బట్ అవన్నీ కూడా మర్చిపోయి మేము ఎలా అయితే కష్టపడ్డామో రఘు కుంచే గారు కూడా అలాగే కష్టపడ్డారు సినిమాకి. అంటే అంటే మేము షూట్ చేసిన ప్లేస్లో చాలా ఫెసిలిటీస్ అయితే చాలా తక్కువ ఉండే అనమాట. అంటే అవైలబుల్ ఉండే కదా, చిన్న పల్లెటూరు. సో మాతో పాటే ఆయన డౌన్ టు అర్త్ ఉండి మేము ఎక్కడ కూర్చుంటే అక్కడ కూర్చుని మేమేం తింటే తిని. ఇప్పుడు జనరల్ పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ఆయన, ఆయన సాంగ్స్ వింటూ పెరిగాం. అప్పుడు ఎన్నో సినిమాలు ఉన్నాయి. సో సడన్గా ఇంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ సరే ఉంటుంది కదా కంగారు. బట్ ఆయన మాకులాగే మేము ఎలా అయితే పరిగెట్టాం, మాతో తిరిగాడు, మాతోటే ఉన్నాడు, మాతో పాటే చేశాడు. ఓకే, సీన్స్ విషయానికి వచ్చేసరికి షూట్స్ మీరు ఎక్కడ అంటే అలా వాళ్ళతో ఆపోజిట్ గా చేసేప్పుడు కొన్ని ఉంటాయి కదా? లేదు అంటే అదే అండి, వండర్ఫుల్ వర్కింగ్ విత్ హిమ్ అండి. అట్లా ఐ మీన్ అంటే ఆ స్థాయి వ్యక్తి అలా ఉంటారా, అంత సింపుల్గా ఉంటారా మనిషి, ఆయన చూసినప్పుడు అదే అనిపించింది. అంటే ఆయన డైరెక్టర్ గారు ఏం చెప్తే అది వన్ మోర్ అడిగితే అసలు ఏం ఆలోచించేవాడు కదా. ఓకే ఇలా కావాలి విషయం, అది ఇలా కావాలి, ఇలా ఇమ్మీడియట్గా చాలా అర్థంగా ఉంటారు. ఎనీ కంప్లైంట్స్ ఇన్ డైరెక్టర్ అంటే సీన్ మంచిగా రావడానికి మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టలేదు? లేదు లేదు, అస్సలు లేదు. మేము ముందు వర్క్ షాప్స్ చేసి వెళ్ళామన్నమాట. లేదు లేదు, ఆల్ కాంప్లిమెంట్స్, నో కంప్లైంట్స్ లేవు, రిగ్రెట్స్ లేవు. ఓకే, నో కంప్లైంట్, నో కంప్లైంట్, నో రిగ్రెట్స్. ఓకే, మీకేమైనా కంప్లైంట్స్ ఉన్నాయండి? నాకు కూడా వాళ్ళు చెప్పారు కాబట్టి నాకు కూడా లేదు. అంటే మీరు ఫిక్స్ అయిపోయి వచ్చారు? లేదు లేదు, వి ఆర్ ఆల్ టీమ్ టుగెదర్. అంటే అసలు మేము షూట్ చేసిన కండిషన్స్ చాలా కష్టమైన కండిషన్స్ అండి. నిజంగా కంప్లైంట్ ఉన్నా వాళ్ళకి ఏమో నిజంగా అనిపించినా ఎవరు ఏం పని చేయలేని పరిస్థితి. అక్కడ క్యారవాన్స్ కానీ అసలు ఏమీ లేవండి. అసలు ఫోన్ సిగ్నల్ లేదు, సిగ్నల్ లేదు అక్కడ, ఫోన్ సిగ్నల్ ఉండదు అక్కడ. బేసికల్ గా ఎందుకు అలాంటి ఏరియాకి వెళ్ళి షూట్ చేయాలని అనుకున్నారు? నాచురల్ అండి. ఇప్పుడు చాలా మంది నేను కొన్ని రివ్యూస్ అంటే మామూలుగా చూస్తున్నాను, ప్రొడక్షన్ ఏమి సెట్స్ లేవు లేకపోతే అలానే తీసారు, న్యాచురల్ లొకేషన్ ఏం వర్క్ చేయలేదు అది అని కొంతమంది రాస్తారు, వెరీ ఫ్యూ పీపుల్. మేము నిజం చెప్తున్నా, ప్రతిదీ మేము డిజైన్ చేసింది సినిమాలో. టీ స్టాల్ సెట్ వేసింది, థియేటర్ రెన్యూవేట్ చేసాం, ప్రతి హీరో ప్రతి ఇండ్లలో రీపెయింట్ చేసాం. ఇప్పుడు మీకు చాలా మందికి న్యాచురల్ గానే అక్కడికి వెళ్ళిపోయి షూట్ చేస్తారు, డైరెక్ట్ ఏం లేదు అని అనుకుంటున్నారు. కాదు, ప్రతిదీ మేము డిజైన్ చేసి ప్రతి కాస్ట్యూమ్ తీసుకెళ్ళాలి. యాక్చువల్లీ ఏమి చేయలేదు అన్నారు చూసారా, మేము కాంప్లిమెంట్ లాగా తీసుకుంటాం. నిజంగానే కాంప్లిమెంట్, అంటే వర్క్ చేసింది కనపడట్లేదు అంటే నిజంగానే గ్రేట్ థింగ్. కాస్ట్యూమ్తో సహా మా కాస్ట్యూమ్ మా డిఓపి గారు బాలు గారు, ఆయన మల్లేశం ఫిలిం తీస్తారు, రోషన్ బాబు గారు ప్రొడక్షన్ డిజైనర్, అశ్వంత్ భైరాని కాస్ట్యూమ్ డిజైనర్ గారు, వాళ్ళు ప్రతి జూనియర్స్ వేసుకున్న కాస్ట్యూమ్ కలర్తో సహా మేము పిక్ చేసుకున్నాం. ఇది చాలా మందికి తెలియదు, మేము దాన్ని కాంప్లిమెంట్ లాగానే తీసుకుంటున్నాము. అంత డీటెయిల్ వెళ్ళి వర్క్ చేస్తాం మేము. ఓకే, మీరు బేసికల్ గా థ్రిల్లర్ అలాంటి సినిమాలే చూస్తూ ఉంటారా? అలా ఏం లేదు, అన్ని నెక్స్ట్ నెక్స్ట్ ఎలాంటి సినిమాలు వస్తాయి, మీ నుంచి ఎలాంటి సినిమాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే రూటెడ్ స్టోరీస్ చెప్పడం నాకు ఎక్కువ ఇష్టం అండి. ఓకే, మంచి రూటెడ్, ఇప్పుడు ఇలా ఎలా అయితే ఒక పల్లెటూరులో అలానే ఒక రూటెడ్ మంచి. నెక్స్ట్ టైం ప్రాపర్ ఎక్కడ అండి? మాది కర్నూలు డిస్ట్రిక్ట్, డోన్ అని టౌన్ అండి. ఓకే, షూటింగ్ అంతా అక్కడ, షూటింగ్ అంతా కూడా డోన్ అక్కడ, నేను సొంతూరులోనే చేశాం చేశాం. ఓకే ఓకే, అక్కడ నెక్స్ట్ మళ్ళీ వేరే ఏరాలకు తీసుకెళ్తారు కదా ఈసారి? వేరే ఏరాలు, ఈసారి ఎమోషన్స్, ఈసారి థ్రిల్లర్ అయింది కదా, ఈసారి ఎమోషన్స్ చాలా స్ట్రాంగ్ ఎమోషన్స్ ఉంటాయి. ఓకే, మీకు ఎలాంటి కాంప్లిమెంట్స్ వచ్చాయి ఆఫ్టర్ రిలీజ్? మీరు చూసారు అంటే యాజ్ ఏ ఆడియన్ గా చూసారా సినిమాని? స్లాంగ్ స్లాంగ్ గురించి ఎక్కువ వచ్చాయి, అంటే చాలా పర్ఫెక్ట్ గా మాట్లాడారు అని చెప్పి. ఇంకా బయట చూసిన దానికి అక్కడ అసలు సంబంధమే లేదు. సో ఇప్పుడు అక్కడ అది నా పిక్చర్ అయితే ఫిల్మ్ లో కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్. సో అసలు అది చూస్తే అక్కడ ఒదిగిపోయినట్టే ఉన్నావు అని అన్నారు. దట్ వాస్ ది బెస్ట్ కాంప్లిమెంట్. డ్రీమ్ రోల్స్ ఉన్నాయా మీకు? ప్రతి ఫిల్మ్ లో డిఫరెంట్ గా చేయాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద స్క్రీన్ ప్రెసెన్స్. నేను ఉంటే ఆ సీన్ ఇట్ షుడ్ బి ఇంపార్టెంట్. ఈ ఫిల్మ్ లో కూడా అంతే, ఆల్ అంటే నాకు ప్రతి ఇమోషన్ ఉంది ఈ ఫిల్మ్ లో కూడా, వేర్ ఐమ్ యాంగ్రీ, వేర్ ఐమ్ లవింగ్ అండ్ ఆల్. సో అలా మీకు ఏమైనా సీన్స్ కష్టం అనిపించాయి అండి యాక్టింగ్ వైజ్? ఆర్ ఏదో దేనికైనా హార్డ్ వర్క్ చేయాల్సిన పరిస్థితి అంటే ఈ సినిమా కంటే? యాక్చువల్లీ ప్రతి సీను
టఫ్ అండి. ప్రతి సీన్ కూడా ఎందుకంటే సింగ్ సాంగ్ మేము పనిచేస్తాం, ఇంకొకటి స్లాంగ్ ప్లస్ మేము షూట్ చేసిన టైంకి వెదర్ కండిషన్స్. 2010లో బట్టలు ఎలా ఉంటాయో అలాంటి బట్టలు, అంటే మనకి ఆ ప్యాంట్ టైట్గా ఉండేది, షర్ట్ చాలా టైట్గా ఉండేది. అంటే ఏ సీన్ కా సీన్ అండి, ఎవ్రీ సీన్ మేము కష్టపడి చేయాల్సి వచ్చింది. సో అంటే కష్టపడ్డాం, ఇష్టపడుతూ కష్టపడ్డాం. ఏమైనా సీన్స్ అంటే అక్కడ సెట్స్కి సంబంధించిన ఏమైనా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేస్తారా? యాక్చువల్లీ డోన్ జనాలకి థ్యాంక్స్ చెప్పాలండి, ఎందుకంటే మరి డైరెక్టర్ అల్లూరుడనో లేదంటే ఏంటో పక్కన పెడితే మమ్మల్ని ఓన్ చేసుకున్నారు. చంద్రపల్లి పిఆర్ పల్లి డోను అంటే లిటరల్లీ మా ఇంట్లో పడుకున్నా రెస్ట్ తీసుకోండి షార్ట్ గ్యాప్లో అని మా ఇంట్లో భోజనం చేయండి, మా ఇంట్లో కాస్ట్యూమ్ మార్చుకోండి. అంటే అంటే అంత సపోర్టివ్గా ఉన్నారండి లిటరల్లీ జనాలు అలా ఉన్నారు కాబట్టి మేము అంత తక్కువ వర్కింగ్ డేస్లో ఈ అవుట్ తీసుకురాగలిగాం. అందులో సింగ్ సౌండ్ మళ్ళీ మరి సినిమా హిట్ అయిపోయింది, మళ్ళీ ఒకసారి వెళ్తున్నారు వాళ్ళని కలవడానికి? ఖచ్చితంగా డోన్ వెళ్ళాలి. వాళ్ళ చికెన్ పకోడీ చాలా ఫేమస్. ఓకే, ఈసారి మీరు తీసుకెళ్ళాలి ఏదైనా. ఇంకొకటి, సినిమాని ఒక ఆడియన్గా చూస్తున్నప్పుడు ఏదన్నా ఒక కనెక్టింగ్ పాయింట్లోనే కనెక్ట్ అవుతారు, మీరు ఆ లైన్ ఎలా పట్టారు? అంటే బాలు స్టోరీ లైన్ అంటే బేసికల్గా కొంచెం స్టార్ట్ అయిన తర్వాత అలా అలా అయిపోయి కనెక్ట్ అయిపోయి చూస్తున్నారు ప్రేక్షకులందరూ. అదేనండి, స్టార్టింగ్ ఒక థ్రిల్లర్ లాగా స్టార్ట్ అవ్వకుండా ఒక నార్మల్ విలేజ్ స్టోరీలా స్టార్ట్ చేయాలనేది నా ప్లాన్ బేసికల్లీ. ఒక రెగ్యులర్ విలేజ్ డ్రామా ఏదో అని స్టార్ట్ చేయాలని నా ప్లాన్. ఆ జానర్ షిఫ్ట్ అయితే ఉందో అది స్మూత్గా చేయాలని నా ఐడియా అనమాట. దానికోసమే సినిమాలో కొద్దిగా టైం తీసుకుని వెళ్ళాలి, అది టక్కన అలా వెళ్తే మళ్ళీ వేరే ఇవాళ రిజల్ట్ ఇలా ఉండేది కాదు. ఎంత టైం అండి? అంటే బేసికల్గా మాకు రిలీజ్ అయిన తర్వాతే దీని గురించి తెలుసు కదా, మీ గ్రౌండ్ వర్క్, వర్క్షాప్స్ ఇవన్నీ, దీని వెనక ఎన్ని ఇయర్స్ హార్డ్ వర్క్ ఉంది? లిటరల్ ఒక 8 మంత్స్. 8 మంత్స్ అంటే మేము ఈ వర్క్షాప్స్ ఇంతమంది చేసుకొని షూట్ డేస్ ఇవన్నీ మొత్తం చేసుకోవడానికి 8 మంత్స్ టైం పట్టింది. ఏమైనా చేంజెస్ చేశారా ఈ వర్క్షాప్? లేదు, స్క్రిప్ట్ ఒకసారి లాక్ అయ్యాక అంతే. కాకపోతే ఇక్కడ చిన్న అందరు కొత్త వాళ్ళు కదండి, ఆల్మోస్ట్ 70-60% వాళ్ళని కదా, వాళ్ళు ఏడేలా చెప్తే వాళ్ళకి తగ్గట్టు చిన్న చిన్న చేంజెస్ అంతే, ఆన్ ద స్పాట్ తప్ప ఆ న్యాచురాలిటీ కోసం అంటే మేజర్ చేంజెస్ అయింది. మీరు ఏమైనా షూటింగ్ కి సంబంధించి షేర్ చేసుకోవాలనుకుంటున్నారా? షూటింగ్ కి అంటే ఫస్ట్ టైం నేను, జనరలీ మనం వింటాం కదా రీల్స్ తో ఒకప్పుడు ఉండేది అని చెప్పి, సో మా దాంట్లో ఒక సీన్ లో ప్రొజెక్టర్ రూమ్ లో ఒక సీన్ ఉంటుంది అనమాట. సో నేను అదే ఫస్ట్ టైం చూడడం, ఒక రియల్ టైమ్ ప్రొజెక్టర్ ని, వర్కింగ్ ప్రొజెక్టర్ ని. సో ఐ థింక్ ఆ ఎస్థెటిక్ బాగా యాడ్ అయింది ఫిల్మ్ లో కూడా. అండ్ నాకు అది చాలా ఫస్ట్ టైం అనమాట అలా చూడడము, వర్కింగ్ ప్రొజెక్టర్ అలా చూడడం. దట్ వాజ్ నైస్. థ్రిల్ అయితే చాలా బాగుంది. ఎలా ఉంది మీ టాకీస్? నిజానికి చాలా బాగుందండి, చాలా బాగుంది టాకీస్. అండ్ ఎస్పెషలీ క్రౌడ్ నుంచి వచ్చే రెస్పాన్స్ జెన్యున్గా, అంటే మనం ఎక్కడ సోషల్ మీడియాలో మనం పెట్టిన పోస్ట్ లేదు, జెన్యున్గా జనాలు చూసి వాళ్ళు పోస్ట్ చేసి మమ్మల్ని ట్యాగ్ చేస్తున్నారు. అంటే ప్రతి ఒక్క ఎలిమెంట్ జనాలు ఎంజాయ్ చేస్తున్నారు, రెస్పాన్సిబిలిటీ కూడా పెరుగుతుంది ఇలాంటి ఒక సక్సెస్ వచ్చిన తర్వాత. ఓకే, ఆ టాకీస్ అదేదైతే ఉందో థియేటర్, అక్కడ షూటింగ్ స్పాట్స్లో మీకు ఎలా అనిపించింది? లైక్ తను షేర్ చేశారు తన ఎక్స్పీరియన్స్. నాకు థియేటర్ కాదు కదండి, నేను చంద్రపల్లి అనే ఒక ఊర్లో షూటింగ్ చేస్తాను. సో అంటే మేము మా సెట్లో లిటరలీ, అంటే నేను వన్స్ కాస్ట్యూమ్ వేసుకుని ఆ రోజు ఆ లొకేషన్కి వెళ్ళిన తర్వాత అంటే కథని మర్చిపోయాను, అదే మనం హైదరాబాద్లో ఉంటాం, మనం యాక్టరు ఇన్ని పక్కన పెట్టి వాళ్ళతోటే తిరగటం, వాళ్ళతోటే ఉండటం, అంటే ఎక్కడో ఐ ఫెల్ట్ దట్ నేను ఉన్నాను అక్కడ, మనసుకు బాగా అనిపించింది. ఓకే, ఇంకేమున్నాయండి అప్కమింగ్ ప్రాజెక్ట్స్? ఇప్పుడు దీని తర్వాత పీపుల్స్ మీడియాలో ఇంకో సినిమా రిలీజ్ అవుతుందండి, నరుడు బతుకునట్టున అని నాకు వెరీ సూన్ అనౌన్స్ చేస్తారు. అది కాకుండా మొన్న 3 డేస్ అవుతుంది యాక్చువల్లీ అమెరికా నుంచి వచ్చి, అమెరికాలో ఒక ఇంగ్లీష్ కమ్ తెలుగు సినిమా ఒకటి, ఇంకొక స్ట్రైట్ తెలుగు సినిమా ఒకటి ఫినిష్ చేసుకుని వచ్చాను. ఓకే, మీవి అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అండి? అది స్టోరీ అయిపోయిందండి, లాంగ్ నరేషన్, నెక్స్ట్ నరేషన్స్ ప్లాన్ చేస్తాను. బేసికల్గా ఈ సినిమాలో ఏదైతే సస్పెన్స్ పాయింట్ ఏదైతే ఉందో అది రివీల్ చేయదు కాబట్టి చేయలేదు. అది కొంచెం సారీ, ఆడియన్స్ ఎవరు చూడని వాళ్ళు ఎవరైతే ఉన్నారు, చూసిన వాళ్ళకి అయితే అర్థమైపోయింది. మీరు ఏం చెప్తారు, ఎందుకు చూడాలి, ఇంట్రెస్ట్ క్రియేట్ చేయండి? ఎందుకు చూడాలని అంటే ఖచ్చితంగా ఒక విలేజ్లో జరిగే ఒక డ్రామా కోసం అండి, అంటే ఒక టాకీస్ చుట్టూ జరిగే కథ, అక్కడ జరిగే ఫన్నీ ఇన్సిడెంట్స్ దాంతోపాటు
ఒక మెసేజ్ ఉంది సినిమాలో, అందరూ థ్రిల్ థ్రిల్ అంటారు. మా సినిమా మొత్తం రన్ అయ్యేది దాని మీద అండి, అంటే మనం ఏదైతే చేస్తామో మనకి తిరిగి వస్తుంది అంటారు కదా. ఎంటైర్ మా ఫిల్మ్ ఆర్క్ మీరు చూస్తే వాడు చేసిన దానికే వాడు వాడికి ఇలా జరిగింది. చుక్క వా పదం వాడచ్చు లేకపోతే కర్మ ఇజ్ అంటారు కదా, మా ఎంటైర్ ఫిల్మ్ దాని మీద రన్ అవుతుంది. అంటే జనరల్లీ అందరు హీరో ఏం చేసినా గానీ దే గెట్ అవే కదా సినిమాలో, వాళ్ళు మంచి వాళ్ళు అయిపోతారు, మంచి పనులు చేస్తే మంచిగా ఎండ్ అయిపోయి మంచి మంచిగా ఉంటారు. మా సినిమాలో ఎవరు విన్ అయితే వాళ్ళే హీరో. మా సినిమాలో అదే ఉండదు, తప్పు చేసావా దానికి మెయిన్ హీరో కర్మ, అంతే కర్మ. గ్రీడ్, మనిషిలో ఒక స్వార్థం ఉంటుంది చూడండి. మీ క్యారెక్టర్ ఏదో పూర్జనాథ్ గారు ఏదో సినిమాలు అన్నట్టు మీ క్యారెక్టర్ మీరున్నప్పుడు తప్ప ఎవరికి తెలియదండి ప్రపంచంలో. ఆ లోపల అది చాలా మంది బయటకి తెలియదు, మీది ఏంటో మీరు. అలా బాలు గారు వాడంటే వాడొక్కటే తెలుసు వానికి, వాడు ఏంటనేది వానికి తప్ప ఎవరికి తెలియదు. ఇప్పుడు సినిమా చూస్తున్న వాళ్ళు తప్ప మనిషిలో ఉండే ఒక చిన్న చీకటి కోణం అండి, గ్రే ఏరియా అంటారు కదా దాని మీద. ఇప్పుడు అందరు థ్రిల్లర్ లేదా ఏదో రొమాంటిక్స్ అది సీన్స్ ఉన్నాయి అది అని అంటున్నారు, కానీ కనెక్ట్ అయిన వాళ్ళు చాలా అద్భుతంగా కనెక్ట్ అవుతున్నారు ఆ పాయింట్ కి. నాకు నిన్న కూడా ఎవరో మెసేజ్ చేసి అసలు మనిషిలో ఉన్న గ్రీడ్ ని ఇంత బాగా చూపిస్తావు అనుకోలేదన్నా అని నాకు చాలా హ్యాపీ అనిపించింది. సినిమా చూసే పర్స్పెక్టివ్ లో చూసి ఆ యాంగిల్ లో చూసిన వాళ్ళు మాత్రం చాలా థ్రిల్ ఫీల్ అవుతున్నారు. అది ఇంకా కరెక్ట్ గా వన్ వర్డ్ లో చెప్పాలంటే ఆఫ్రికన్ ప్రోవర్బ్ ఒకటి ఉంటుంది, యాక్స్ ఫర్గెట్స్ ట్రీ రిమెంబర్స్. నాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సినిమా చూడండి, సినిమా చూడండి. లేదు మీరు చెప్పిన లైన్ నే ఎక్స్ప్లెయిన్ చేయండి సినిమా వద్దు. గొడ్డలి మర్చిపోతుంది, చెట్టు గుర్తు పెట్టుకుంటుంది. అంటే నరికిన అది మర్చిపోతుంది కానీ చెట్టు గుర్తు పెట్టుకుంటుంది. సినిమా అయితే చూశాను నేను చూశాను, బట్ ఆ థ్రిల్ ఉండాలి కదా. మ్యూజిక్ గురించి చెప్తారా ఒకసారి? మ్యూజిక్ అయితే నాకు చాలా మంది కాల్ చేస్తారండి. ఆదిత్య బియన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా ఇచ్చాడు. మేము రెగ్యులర్ విలేజ్ స్టోరీకి ఉండే ఒక రెగ్యులర్ ఫార్మాట్ కాకుండా కొంచెం కాంట్రాస్ట్ వెళ్దామని అనుకున్నామండి, ఎందుకంటే థ్రిల్లర్ కదా కొంచెం ఎలివేట్ చేయాల్సిన విషయం. చాలా బాగా ఇచ్చాడు, చాలా బాగా ఇచ్చాడు. అలాగే మంచి మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్లు ఉన్నారు. అవును అవును, ఇమ్మానుయల్ గారి క్యారెక్టర్ నేను ప్రోమోస్ అవి ఇవి కొంచెం ట్రైలర్ పెట్టలేకపోయినా కానీ అది ఒక సర్ప్రైజింగ్ క్యారెక్టర్ లో ఉండాలని అలా పెట్టామండి. సినిమా చూసిన వాళ్ళందరూ ఆ క్యారెక్టర్స్ కి ఎక్కువ కనెక్ట్ అవుతున్నారు. వెరీ వెరీ చిన్న చిన్న క్యారెక్టర్లు కూడా ఎక్కువ ఇదవుతున్నాయి. ఇమ్మానుయల్ గారి క్యారెక్టర్ క్లైమాక్స్ వరకు చాలా బాగా వెళ్ళింది. ప్లస్ ఫ్రెండ్ గా చేసిన శేఖర్ అనే అబ్బాయి ఉన్నాడు, తన క్యారెక్టర్ కానీ మెయిన్ తాత మనవడు చేసిన సురేష్ బాబు క్యారెక్టర్ కానీ లోకల్లో చేసిన వాళ్ళంతా న్యూ కమర్స్, న్యూ యాక్టర్స్ అండి. వాళ్ళంతా చాలా బాగా చేశారు, చాలా బాగా చేశారు. రెస్పాన్స్ కూడా నాకు అలా వస్తుంది అండి. ఓకే, మిమ్మల్ని మీరు చూసుకున్న తర్వాత అంటే ఫస్ట్ టైం కెమెరా ఫేసింగ్, తర్వాత ఒక సక్సెస్ స్టోరీ, ఎలా అనిపిస్తుంది మీ ఎక్స్పీరియన్స్ లైక్? చాలా బాగుందండి. జనరలీ యాక్టర్గా అవ్వాలనుకున్నప్పుడు అందరూ ఐ వాంట్ టు లుక్ బ్యూటిఫుల్ అలా అనుకుంటారు, బట్ ఐ ఆల్వేస్ వాంటెడ్ ఓకే నేను ఈ అమ్మాయి యాక్ట్ చేయగలుగుతుంది అని తెలియాలి అనుకున్నాను. ఐ థింక్ చాలా మంచి రోల్, దానివల్ల నాకు వచ్చే రెస్పాన్సెస్ కూడా అలానే ఉన్నాయన్నమాట. చాలా బాగా దిగిపోయావు అలా అని చెప్పి ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఓకే, మీరు చెప్పండి అంటే చాలా మంది యాక్టర్స్తో మీరు వర్క్ చేసి ఉన్నారు కదా, హూ ఇస్ బెస్ట్ బడీ ఈ సినిమా తర్వాత అక్కడ అంటే ఎంటైర్ ఇప్పటివరకు చేసిన సినిమాల్లోనూ? అది చెప్పండి, ఈ సినిమా గురించి కూడా చెప్పండి. నాకు ఫస్ట్ ఆపర్చునిటీ జనరేట్ చేసింది వరుణ్ తేజ్ గారు అండి. అంటే నాది ఒక ఇండిపెండెంట్ ఫిలిం చూసి తొలిప్రేమ అనే సినిమాకి ఆయన రిఫర్ చేశారు. సో డెఫినెట్లీ ఇంకా నాకు అంటే ఫస్ట్ ఆపర్చునిటీ ఇచ్చింది ఆయనే. సో దానికైతే వరుణ్ తేజ్ గారి పేరు చెప్తాను. ఈ సినిమాలో నాకు క్లోజ్ ఫ్రెండు, అంటే గర్ల్ ఫ్రెండ్ అనొచ్చు, లవర్ అనొచ్చు, వైఫ్ అనొచ్చు, అన్ని మా డైరెక్టర్. ఎవరి పేరు చెప్తారు? అన్ని మా డైరెక్టర్. అంటే అంటే ఇక్కడ కూడా సస్పెన్స్ చెప్తున్నారు. అంటే చాలా అర్థమైపోయింది, అంటే మీలో ఉన్న వ్యక్తి తనలోకి వచ్చేసింది. అంటే అదే ఇప్పుడు అంటే నాకు స్టార్టింగ్ స్టోరీ విని ఓకే స్టోరీ బాగుంది, రిహార్సల్ చేసేటప్పుడు నాకు దొరికేది కాదు. ఇప్పుడు బాలుగాని ఎక్కడ పట్టుకోవాలి, ఎక్కడ పట్టుకోవాలి, ఎక్కడ పట్టుకోవాలి. నేను ఆయన అంటే ఎన్నో నిద్రలేని రాత్రులు చాలా గడుపుంటాం. సో ఆ డిస్కషన్లో మా ఆయన ఫ్రెండ్ ఒక ఆయన సినిమాలో కూడా యాక్ట్ చేసాడు, నా ఫ్రెండ్ క్యారెక్టర్ శేఖర్.
ఆ లోకల్ నుంచి ఆ డోన్ నుంచి ఆ కుర్రను మేము ఇక్కడ ఆఫీస్కి తెప్పించుకుని ఆ శేఖర్ ఈ డైలాగ్ నొచ్చాదు. సో ఆ స్లాంగ్ వస్తుంది కదా, దాన్ని పట్టుకుని నేను చెప్పేవాడిని. సో అలా 15 రోజులు 15 డేస్ 15 రోజులు వర్క్షాప్ చేశాం నేను, అమ్మాయి, డైరెక్టర్, డిఓపి అందరం. సో వెరీ ఆ రఘు కుంచే గారితో సహా, అంటే మొత్తం అందరూ ఇంకా ఒక చోట ఉండి 15 డేస్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు రిహార్సల్ చేసి లక్కీగా నాకు రెండో రోజు సాయంత్రం దొరికేసాడు, పట్టుకోగలిగాడు. బేసికల్గా ఏ మూవీకైనా ఇలాగే ఉంటుందా, దీనికి అలా చేయాల్సి వచ్చింది? అంటే దీనికి చేయాల్సి వచ్చింది. ప్రతి సినిమాకి కూడా చేస్తాం, అంటే ఇప్పుడు జనరల్ లాంగ్వేజ్ అనుకోండి మాట్లాడవచ్చు, ఇప్పుడు దీనికి పర్టికులర్గా మనం స్లాంగ్ పట్టుకోవాలి. పర్ఫార్మెన్స్ డైరెక్టర్గా చెప్తారు చేసేస్తాం, స్లాంగ్ పట్టుకోవాలి. ప్లస్ సింక్ సౌండ్, మన డబ్బింగ్ ఉంటే మనం డబ్బింగ్ థియేటర్లో చెప్పుకుంటాం, బట్ మీరు ఆ సెట్లో ఏదైతే మాట్లాడతారో ఆడియన్ అదే వింటాడు. సో దానికి ఇంక మనం ఆప్షన్ లేదు, రిహార్సల్ చేయాలి. దానికి ఎంత కేర్ తీసుకోవాల్సి వచ్చిందండి, అంటే సెట్స్ లో అంత కామ్ గా ఉండడం అనేది చాలా కష్టం అండి, చాలా కష్టం. హడావిడి ఉంటది కదా, అందులో సగం సినిమా మొత్తం సినిమా అవుట్డోర్, ఇంటీరియర్ ఎక్కడ లేదు. ప్లస్ తక్కువ క్యారెక్టర్స్ కాదు మీకు, అంటే ఒక 4 క్యారెక్టర్లు ఉండేవి, 2 క్యారెక్టర్లు కాదు, క్రౌడ్ ఉంటుంది, కోఆపరేషన్ ఉండాలి కదా. పంచాయతీ సీన్ మీరు అవన్నీ చూస్తే ఆల్మోస్ట్ ఒక 50-70 మంది దాకా క్రౌడ్ ఉండి ఉండమని. అక్కడ అంతా లోకల్ వాళ్ళు, జూనియర్స్ అలా ఏం కాదు. ఒక రోజు మేము ఒక సీన్ చేస్తున్నాం, నేను నా ఫ్రెండ్, చాలా ఎమోషనల్ సీక్వెన్స్, ఆల్మోస్ట్ 4 పేజీలు సీన్, అది సింగిల్ టేక్, ఒకటే షాట్ పెట్టారు, సింగిల్ టేక్ చేయాలి. మేము అంతా చేసాం, టేక్ ఓకే అన్నాడు సౌండ్ ఇంజనీర్, ఏమో 1 మోర్. ఏంటి భయ ఏంటండి, ఫ్లైట్ వెళ్ళింది. ఎంత టైం పట్టిందండి ఆ సీన్కి? ఆల్మోస్ట్ 3 మినిట్స్ 4 మినిట్స్ సీన్ అండి, సింగిల్ టేక్. ఓకే, టేక్ అంతా ఓకే అయింది, డైరెక్టర్ గారు ఓకేనారు, అందరూ ఓకేనారు, సౌండ్ ఇంజనీర్ 1 మోర్. దీనికి ఏమైంది అంటే ఫ్లైట్ వెళ్ళింది. అలాగ మేము ఎవ్రీ ఆల్టర్నేట్ డే అన్ని 1 మోర్లు చేయాల్సి వచ్చేది, ఎవ్రీ ఆల్టర్నేట్ డే. అరే మేము బాగా చేసిన ఆయన ఓకే అన్నా కాదు, సౌండ్ ఇంజనీర్ నచ్చిపోయిన 1 మోర్. అంతే కదా, అదే అల్టిమేట్. మీరు అలాంటి టైంలో ఎక్కడైనా బ్యాక్ స్టెప్ వేయాలనుకున్నారా, ఎందుకు డబ్బింగ్ వెళ్దాము అలా? చాలా సార్లు అనుకున్నాం కానీ వేయలేదు, అంటే టైం అయిపోతుంది కదండి. ఒక పాయింట్ ఫస్ట్ లో ఒక 4-5 రోజులు సింగ్ సౌండ్ అసలు డబ్బింగే లేదు అన్న ఆ మూడ్ లో ఉండేది, కొద్దిగా వెళ్ళే కొద్ది అనిపించేది, ఎందుకంటే టైం ఇది అయిపోతుంది, కిల్ అయిపోతుంది. బట్ మెయిన్ అక్కడ ఉన్న సింగ్ సౌండ్ చేసేటప్పుడు లొకేషన్, అక్కడ పీపుల్ వాళ్ళంతా చాలా సహకరించాలండి. నేను అందుకే చెప్తున్నా, మా సెట్ లో కానీ ఆ ఊరి ప్రజలు కానీ, చంద్రపల్లి కానీ, పిఆర్పల్లి కానీ, డోన్ కానీ, మేము ఎక్కడెక్కడైతే షూట్ చేసామో అక్కడ వాళ్ళకి అర్థమైపోయింది, ఓకే వీళ్ళు ఏదో వేరేగా మనం మాట్లా, వాళ్ళే ఫోన్లలో ఫోన్ సైలెంట్ లో పెట్టుకొని. లోకల్ జనాలు షూటింగ్ గురించి తెలియని వాళ్ళు ఆఫ్టర్ ఒక 2-3 రోజుల తర్వాత ఇంకా సైలెన్స్ అని ఆయన చెప్పవసరం లేదు, వాళ్ళకి వాళ్ళే చెప్పేసుకుని వాళ్ళకి వాళ్ళే సెట్ అయిపోయారు అందరూ. మీకు రింగ్టోన్స్ వాళ్ళు సైలెంట్ లో పెట్టేసుకుని, ఫోన్ సైలెంట్ లో పెట్టుకుని వచ్చేవాళ్ళు వాళ్ళకి, వాళ్ళు లెటర్ లేదు, జనాలు సపోర్ట్. ఓకే, దీనికైతే మీరు ఒక పాజిటివ్ గానే తీసేసుకుంటున్నారు, అది లైక్ ఈ ఏమంటారు డబ్బింగ్ అదేది లేకపోతే వెరీ హ్యాపీ. అదే అదే ఏం లేదు అంటే తెలియదు కదా, అంటే డబ్బింగ్ ఇష్యూ ఉందని అనుకుంటున్నారు, అంటే తెలియదు వలన అది తప్ప, అది అది మాకు తెలుసు దాని వెనుకలు ఎంత కష్టం. ఎందుకంటే ఆల్మోస్ట్ 70-80 మంది కొత్త వాళ్ళు ఉన్నారండి, వాళ్ళందరినీ తీసుకొచ్చి డబ్బింగ్ చెప్పియాలంటే చాలా కష్టం. ఇప్పుడు ఇప్పుడు ఎలా అయితే అంటే చాలా మంది రాయలసీమ యాస బాగుంది, ఆ మాండలికం బాగుంది ఎలా అంటున్నారో, అది డబ్బింగ్ లో చెప్పిస్తే వాళ్ళు యాక్ట్ చేయడమే చాలా కష్టం, యాక్ట్ చేయడమే చాలా కష్టం, వాళ్ళని తీసుకొచ్చి డబ్బింగ్ అంటే ఇంకా కష్టం. ఏదైతే నాకు తెలిసి సినిమాలో, ఇది కూడా ఒక చిన్న పాయింట్, మనం దాని పెద్ద హైలైట్ చేస్తున్నాం కదా, ఇట్ ఇస్ వెరీ నార్మల్ థింగ్ అండ్ చాలా బాగుంది. ఒక చిన్న డౌట్ ఉండింది ఆడియన్స్ కి, చిన్న ఒక మమ్మల్ని ఆ చిన్న తప్పును క్షమిస్తారని నేను కోరుకుంటున్నా, ఆశిస్తున్నా. ఓకే, మీకేమైనా ఇబ్బంది అయిందా అండి, అంటే టేక్స్ రీటేక్స్ అట్లా అయ్యాయా? లేదు, సౌండ్ ఇష్యూ వల్ల అయింది, కానీ ఐ వాంట్ టు యాడ్ అ పాయింట్, అది ఇష్యూ అనుకుంటున్నారు కానీ ఇమాజిన్ చేయండి, ఇది తీసేసి మనం డబ్బింగ్ చేస్తుంటే ఆ యాస అలా వచ్చేది కాదు. ఇప్పుడు ఏదైతే మనం రానెస్ గురించి మాట్లాడుకుంటున్నామో ఇది ఒక టాపిక్ ఆఫ్ డిస్కషన్ అయ్యేది కాదు. సో అది బాగా యాడ్ అయింది అనమాట, ఆ రానెస్ తీసుకురావడం అక్కడ ఆ ఊర్లో ఆ యాస నేర్చుకుని. అది కాక మాకు కూడా ఫియర్ ఉంటుంది కదా, దట్ మళ్ళీ చెప్పలేము, ఇప్పుడు చెప్పిందే పర్ఫెక్ట్ గా చెప్పాలి, దిస్ ఇస్ ద ఫైనల్ టేక్ అని. సో ఐ థింక్ అదంతా బాగా యాడ్ అయింది. మేము ఆల్రెడీ అనుకున్నాం ఇలాంటి ఇష్యూస్ కంప్లైంట్స్ వస్తాయని, మేము ఆల్రెడీ 100% ముందే గెస్ చేసాం, ఎందుకంటే ఇంత ముందు చేసిన థింగ్స్ ఆన్ ఫిలిమ్స్ కి కూడా యాజ్ అ ఆడియన్ గా మామూలు చూసేటప్పుడు కూడా అలానే అనిపించేది, ఇదేంటి ఇలా ఉంది డబ్బింగ్ ఇలా, కానీ సింగ్ సౌండ్ చేసినప్పుడు అలానే వస్తుంది. ఇది మాకు తెలుసు, కైనా ప్రేక్షకులు ఆ చిన్న దాన్ని మన్నిస్తారని నేను ఆశిస్తున్నాను. ఏమన్నా బాలయ్య బాబు గారు ఫ్యాన్స్ వాళ్ళు చూసుకుంటారు. అంటే రాయలసీమ, మా రాయలసీమ పుట్టి పెరిగాం కానీ మాకు బేసిక్ గా అక్కడ
నేను చిన్నప్పటి నుంచి బాలకృష్ణ గారు ఫిలిం రిలీజ్ అయితే అదొక ఫెస్టివల్, అది లిటరల్లీ పండగనే. ఆ దసరా సీజన్ అది ఏ సీజన్ లో రిలీజ్ అయినా కానీ అదొక వైభవంగా జరిగేది. ఇప్పుడు ఇప్పుడు అంటే అప్పట్లో ఇప్పుడు కంపేర్ చేస్తే చాలా తగ్గిందని నా ఫీలింగ్. అప్పట్లో మా నాకు బాగా గుర్తు, నేను చిన్నప్పుడు నరసింహనాయుడు సినిమాకి అయితే పొట్టెల్ తల కోసి ఇట్లా కాసి ఆ దండ వేసాను, నేను చూసాను చిన్న. అంత ఒక సెలబ్రేట్ ఇప్పటికీ అలానే చేస్తున్నారు చాలా. ఆ చూసి చూసి మా అవి మీకు బాగా రిజిస్టర్ అయిపోయాయి. బాలయ్య గారు అంటే మా రాయలసీమలో ఒక రకమైన అభిమానం, అందరు హీరోల మీద కన్నా ఇంకొక ఇంకా అభిమానం. అది చూపించాలి ఇప్పుడు బాలయ్య గారి వైబ్రేషన్ ఎలా ఉంటుంది మామూలుగా ఉండదు. జనరల్గా మీరు రాయలసీమకు వచ్చేసరికండి, ఇప్పుడు మామూలుగా చాలా మంది స్టార్ హీరోలకి కమ్యూనిటీ బేస్డ్ ఫ్యాన్స్ ఉంటారు, లేదంటే వీళ్ళు ఉంటారు. ఒక రాయలసీమకి బై డిఫాల్ట్ బాలయ్య ఫ్యాన్స్, ఇఫ్ యూ టేక్ ముస్లిం, ఇఫ్ యూ టేక్ క్రిస్టియన్, చిన్నపిల్లని తీసుకుని ఎవరిని తీసుకున్నా బాలయ్య ఫ్యాన్. రాయలసీమ మొత్తం మా సినిమాలో ఒక సీక్వెన్స్ ఉంటుంది, వేరే సినిమాలో వీడు థియేటర్లో బాలయ్యబాబు సినిమా వేసి కటౌట్ పెడతాడు బయట. ఆ కటౌట్ మా ఆర్ట్ డైరెక్టర్ వీళ్ళు చేయలేదు, బాలయ్య బాబు గారు లోకల్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ ఆయన, ఆయన పేరేంటి మోహన్ గారు, మోహన్ గారు లోకల్ ఆయన డోన్ బాలయ్య బాబు గారు ఫ్యాన్స్ ప్రెసిడెంట్. ఆయన వాళ్ళ ఫ్యాన్స్ వచ్చి సెటప్ చేశారు, అది సెటప్ చేసి ఆ రోజు దండలై కట్టుకుని డాన్స్ చేసింది ఒరిజినల్ గా బాలయ్య బాబు గారు. మీరు ఆ సీన్ లో చూస్తే వాళ్ళందరూ కూడా ఒరిజినల్ బాలయ్య బాబు గారు ఫ్యాన్స్. మా బాలయ్య మేం చేస్తాం, మీరు చేసుకోండి, మేము సెటప్ చేస్తాం, మీరు కెమెరా పెట్టండి. కటౌట్ కట్టింది వాళ్ళే, బాలయ్య బాబు గారికి దండేసింది వాళ్ళే, వాళ్ళు బ్యాండ్లు కట్టుకుని మా సీన్కి సంబంధించి వాళ్ళు డ్యాన్స్ చేశారు ఒరిజినల్ ఫ్యాన్స్. అసలు ఆ రోజు అర్థమైంది ఓకే. రఘు కుంచే గారు కూడా చేశారు అందరూ, ఇట్ వాజ్ గుడ్. ఓకే, మీరు ఏదైతే అంటే ఫస్ట్ ఈ స్టోరీ లైన్కి ఇన్స్పిరేషన్ ఏంటండి? సింగిల్ స్క్రీన్ థియేటర్ అది చూసాం కదండి చిన్నప్పటి నుంచి, దాన్ని ఇప్పుడు జనాలకి బాగా పరిచయం చేయాలని, దాని చుట్టూ ఒక కథ చెప్పాలని, ఒక ట్యాగేజ్ చుట్టూ ఒక ఊర్లో జరిగే కథ చెప్పాలని, ప్లస్ ఒక మెసేజ్ అది డైరెక్ట్గా కాకుండా చాలా ఇండైరెక్ట్గా చెప్పాలి అనేసి దాన్ని వేరే రకం పోర్ట్రేట్ చేద్దామని ఐడియా అండి, అంతే. మొత్తానికి సక్సెస్ అయ్యారు. ఫైనల్ గా ఆడియన్స్ కి, చూడని వాళ్ళకి ఏం చెప్తారు, చూసిన వాళ్ళకైతే ఓకే తప్పకుండా బాలీగన్ టాకీస్ చూడండి, మీరు ఆ స్లాంగ్ని ఎంజాయ్ చేస్తారు, అథెంటిసిటీని ఎంజాయ్ చేస్తారు. చాలా డీటెయిల్గా కష్టపడ్డాం ఇవాళ మీ బాలయ్య గారు కట్అవుట్ కూడా చూస్తే కూడా ఇప్పుడంతా ఇప్పుడు ఫ్లెక్సీలు వస్తున్నాయి, అది పెయింట్ చేయించాం. ప్రొడక్షన్ డిజైనర్ ఫ్యాన్స్ వాళ్ళు పెయింట్ చేశారు, ఇప్పుడు అలా ఎవరు పెయింట్ చేయట్లేదు, ప్రతి డీటెయిల్ వర్క్ చేసామండి. అది మీరు చూసేటప్పుడు అలాంటివి ఇంకేమైనా ఉన్నాయండి ఆడియన్స్ తో మీరు షేర్ చేసుకోవాల్సింది? థియేటర్ రెనోవేట్ చేసామండి, ఆ థియేటర్ అప్పుడు ఓల్డ్ లుక్ ఒకటి చేసి దాన్ని మళ్ళీ కొత్త రెనోవేట్ చేసాము, చాలా సెట్లు వేసాము. ప్రతి అంటే మీకు చూసినప్పుడు ఇదేముంది నార్మల్ కదా, కానీ అది సెట్ వేసింది, అది తెలీదు, అది తెలీదు సెట్ వేసింది. అది చాలా రీపెయింట్ చేసాం ఇల్లులు, చాలా మాకు ఎలా కావాలో సినిమా. ఇప్పుడు మీరు ఏదైతే ఫ్రేమ్ లో చూస్తున్నారో ప్రతిది మేము డిజైన్ చేసి సింగ్ సౌండ్ ఎలా మేము పర్టికులర్ గా కావాలనుకున్నామో, కలర్స్, యాస, కాస్ట్యూమ్స్, జ్యువెలరీ ఇలా ఉంటుంది, హీరోయిన్ ప్యాటర్న్, ప్రతిది. ఇప్పుడు మీరు నాది ఒక ఎంగేజ్మెంట్ సీన్ ఉంటుంది అనమాట. జనరల్లీ ఇప్పుడు మనం ఏదైనా జ్యువెలరీ వేసుకున్నాం అనుకోండి, గోల్డ్ జ్యువెలరీ ఒకటి వేసుకుంటే రెస్ట్ ఆఫ్ ద జ్యువెలరీ మ్యాచ్ చేస్తాం ఆ కలర్. బట్ ఊర్లలో ఇమాజిన్ చేయండి, వాళ్ళేమో అంత పర్టికులర్ గా ఆ ఎరాలో, ఇప్పుడు మనం అనుకున్న ఎరాలో అలా ఏం మ్యాచ్ చేయరు. సో ఈవెన్ ఆ పర్టికులర్ కూడా ఒక ఎంగేజ్మెంట్ సీన్ లో మిస్ మ్యాచ్ ఉంటుంది, కొన్ని సిల్వర్ కలర్ ఉంటాయి, కొన్ని గోల్డ్ ఉంటాయి, ప్రతి కాస్ట్యూమ్ మిస్ మ్యాచ్ ఉంటుంది. అంటే ఇప్పుడు టాప్ ఒకలాగా బాటమ్ మ్యాచ్ చేస్తారు కదా, మనకు ఊర్లలో అలా ఉండదు. మీరు ఈవెన్ దో మీరు ఇమ్మాన్యుయల్ గారు క్యారెక్టర్ తీసుకుంటే, తను చేసిన తాగోద్ క్యారెక్టర్, తను మీరు ఒక్కొక్క సీన్ లో ఒక్కొక్క పార్టీ టీషర్ట్ వేసుకుంటారు తను. అంటే ఏంటంటే ఏ పార్టీ డబ్బులు ఇస్తే ఆ పార్టీకి చేయకుంటాడు క్యారెక్టర్ అనమాట. అంటే ఇది మేము డైరెక్ట్ గా ఏది చెప్పలేదు, ప్రతిది చాలా అండర్ లాగా చెప్పామండి, అంటే ప్రతి డీటెయిల్ వర్క్ చేసాం, వర్క్ చేసాం. ఇప్పుడు అమ్మాయిలకి ఇంట్లో ఉన్నప్పుడు కూడా రిలాక్స్ గా వచ్చినప్పుడు సడన్ గా పక్కన కనిపించింది దుపట్టా తీసుకొని వెళ్ళిపోతాం, వి డోంట్ సీ అది మ్యాచ్ అవుతుందా లేదా అని. ఈవెన్ ఒక సీన్ లో చూస్తే అది కూడా ఆ డీటెయిల్ ఉంటుంది, మిస్ మ్యాచ్ ఉంటుంది మొత్తం. మీరేం చెప్తారు ప్రేక్షకులకి చూడాలి అని అనేవాళ్ళు? ఇంతకుముందు మా డైరెక్టర్ గారు దగ్గర చెప్పారు, ఐ థింక్ దట్స్ ద పర్ఫెక్ట్ వే టు ఎక్స్ప్లెయిన్. ఎంత ఆర్టిస్టిక్ గా ఎంత సటిల్ మెసేజింగ్ ఉందో, అట్ ద సేమ్ టైం హాయిగా ఇంట్లో కూర్చొని ఒక మంచి కమర్షియల్ ఫిలిం చూసిన ఫీల్ కూడా వస్తుంది. మీరు ఎప్పుడూ చూడని రాయలసీమ మాండలికంలో చూసిన స్లాంగ్ని ఎంజాయ్ చేస్తారు,
సో ఖచ్చితంగా చూడండి. మీరు చెప్పాలి అంటే ఫ్యామిలీతో చూసేది చూడొచ్చు, మంచి సస్పెన్స్ థ్రిల్లర్ అండి. వెరాజ్ ఇప్పుడు నేను ఇప్పుడు మీరు ఖైదీ తీసుకున్నా లేదంటే విక్రమ్ తీసుకున్నా, సో ఆ స్కేల్లో చిన్న సినిమా అనుకోండి, ఆ స్థాయిలో చిన్న సినిమా, మేము తీసిన చిన్న సినిమా, సస్పెన్స్ ఫీల్ అవుతారు, థ్రిల్ ఫీల్ అవుతారు, మంచి ఫ్యామిలీ ఎమోషన్ ఉంది, మంచి మెసేజ్ చెప్తున్నాం, ఖచ్చితంగా అన్నీ ఉన్నాయి. మా సినిమాలో లేదంటే లేదు, మంచి మ్యూజిక్ ఉంది, కామెడీ ఉంది, అన్నీ ఉన్నాయి. ఫ్యామిలీతో చక్కగా కూర్చుని మీకు 2 గంటలు తెలియదు, ఇదైతే మాది గ్యారంటీ. థ్యాంక్ యూ సో మచ్ మీ ఎక్స్పీరియన్సెస్ ని షేర్ చేసినందుకు. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్. దీనికోసం ఆల్రెడీ చెప్పేసిన కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.